ఈరోజు మనం గణపంచరత్నాల్లో 5వ వంటకం గురించి తెలుసుకుందాం. అసలు గణపంచరత్నాల గురించి నాకు ఎలా తెలుసు, ఎలా చేశాను అన్న విషయం మీద రేపు ఇదే టైంకి వీడియో పెడతాను. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఎవరైనా సరే గణపంచరత్నాల్లో నెక్స్ట్ రెసిపీస్ కనుక గెస్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను అని చెప్పాను కదా. అలా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది రెసిపీ నేమ్స్ కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ చేశారు, వాళ్ళ నేమ్స్ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. ఫస్ట్ పర్సన్ వచ్చేసి రాధా వ్లాగ్స్, సెకండ్ పర్సన్ స్వాతి దామరాజు 23, థర్డ్ పర్సన్ శ్రీ ధర్మి, ఫోర్త్ పర్సన్ శరణ్య సరు. ఇప్పుడు గణపంచరత్నాల్లో 5వ వంటకం గురించి తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం, నా పేరు హర్షి అండ్ వెల్కమ్ టు హర్షి ఎంపైర్. గణపంచరత్నాల్లో 5వ వంటకం పేరు అరటికాయ అంటు పులుసు. ఫస్ట్ అరటికాయల్ని కట్ చేసుకోవాలి కదా, అందుకోసం వాటర్లో కొంచెం కళ్ళుప్పు వేసి అరటికాయలను చక్కగా ముక్కలు కోసుకోవాలి. అయితే కొంతమంది కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు, ఈ గణపంచరత్నాలు ఇలాంటి వంటకాలకి మీరు క్లే వెజల్స్ అయితే యూజ్ చేయొచ్చు కదా అని, అంటే మట్టి పాత్రలు యూజ్ చేసి చేయొచ్చు కదా అని కొంతమంది కొన్ని సజెషన్స్ ఇచ్చారు కామెంట్స్లో. అయితే అసలు గణపంచరత్నాలు నాకు ఎలా తెలుసు, ఎలా చేసాము ఇదంతా ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం క్లియర్గా చెప్తాను. రేపు ఇదే టైంకి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ అన్నిటికీ తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. చూడండి, ఇక్కడ చక్కగా అరటికాయలను ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. ఇప్పుడు కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, 3 వెల్లుల్లి, అలానే కరివేపాకు, 2 మిరపకాయలు వేసి తాలింపు పెట్టుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, చిన్న నిమ్మపండు సైజు ఉన్న చింతపండుని నీళ్ళలో నానబెట్టుకుందాం. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. పాతకాలంలో అరటికాయ అంటు పులుసులో అరటికాయ ముక్కల్ని ఇలా పొడుగ్గానే కట్ చేసేవారు, మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. చిటికెడు పసుపు, మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడగా కారం వేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయల్ని సన్నగా చీల్చి వేసుకోండి.
అలానే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. లాస్ట్లో బెల్లం యాడ్ చేస్తున్నాం కదా, కూర టేస్టే మారిపోతుంది. ఈ వంటలన్నీ జూన్లో చేసినవి, కాకపోతే అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఆ రోజు కర్రీ టేస్ట్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుంది, కూర అయితే చాలా మంచి టేస్ట్ ఉంది. ఇంకా ఫైనల్గా కాస్త కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, మన అరటికాయ అంటు పులుసు కూర రెడీ అయిపోయింది. శాకాహార రాజభోజనాలు గణపంచరత్నాలు సిరీస్లో 5వ వంటకం కూడా అయిపోయింది. ఆల్రెడీ మీరు ఈ కూరని టేస్ట్ చేసుంటే దీని రుచి గురించి మీకు సెపరేట్గా చెప్పక్కర్లేదు. ఒకవేళ గనక మీరు ఈ కూరని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, మన గణపంచరత్నాల్లో 5వ వంటకం అరటికాయ అంటు పులుసు. ఇది ఇవాల్టి వీడియో. రేపు ఇదే టైంకి గణపంచరత్నాల గురించి స్పెషల్ వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో దిస్ ఈజ్ శశి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.